ప్రకృతి వెలయంలో వరదలు వచ్చి పై రాష్ట్రాల నుండి నీరు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న పాలకులు కళ్ళు మూసుకుని ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య అన్నారు. దేవనకొండలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదలు వచ్చి వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నా, మరో పక్కన రాష్ట్రంలో రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అప్పులు బాధను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనునిత్యం కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని రైతులను కాపాడే యోచనలో ప్రభుత్వాలు లేవని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచారని, దీని ఫలితమే నేడు నీటిని సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్న గుండ్రేవుల వేదావతి హంద్రినీవా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అప్పుడే జిల్లా రైతులకు న్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు నల్లన్న విజయులు, సాహెబ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, ఆ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు ఇక్కడ ఆలూరు కాన్స్టిట్యూన్సీలో అయితేనేమి, పట్టణంలో అయితేనేమి, అదేవిధంగా డోరు, ఈ ప్రాంతాల్లో ఉండే 106 చెరువులకి అన్ని నీళ్ళ ద్వారా నీళ్ళు నింపుతామని కూడా వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. అయితే 106 చెరువులు కాదు కదా, 6 చెరువులు కూడా నీళ్ళు నింపలేదు. ఇది చెరువులకి కనీసం తుంగభద్ర, అదేవిధంగా కృష్ణా నీళ్ళు వచ్చి అంద్రి, ఇవన్నీ నీళ్లు వచ్చిన సందర్భంగా చాలా మంచి అవకాశం ఉండింది. ఇట్లాంటిది 4-5 సంవత్సరాలు పోసారి కానీ నీళ్లు రావు. ఇట్లాంటి దాన్ని ఉపయోగించుకొని చెరువులకు నీళ్లు నింపేదానికి మంచి అవకాశం ఉండింది. అయితే ప్రభుత్వము ఇన్ టైంలో చేపట్టిన ఫలితంగా ఈరోజు చెరువులు కూడా నీళ్లు నింపలేని పరిస్థితి. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతులకు ముఖ్యంగా మరి ఈ నివారణ చర్యలు, నష్టపరిహారము రైతులకు ఇవ్వాలి. కనీసము ఈ రోజు నష్టపరిహారం చేసుకున్న రైతులందరూ కూడా పంటలు పరిశీలించాలి. నష్టపోయిన రైతులకి ఎకరాకి 20,000 నుంచి 50,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శాశ్వత పరిష్కార మార్గంగా ఈ అన్ని కాలువ నీళ్ళని ఇరిగేషన్ ద్వారా వచ్చే నీళ్ళని మరి మనకు ఉండే 106 చెరువులు నీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా ఈ కుడి ఎడమ కాలువలు మన పంట కాలువలు పూర్తి చేసి మరి రబీలో ఎడమ కాలువ కూడా పూర్తి చేసి రబీలో పంట కాలువలు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రైతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కిసాన్ సభ, మేము రైతులు విపరీతంగా వాళ్ళు నష్టపోయి పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించి రైతులు కాపాడాలంటే వాళ్ళకు ఉండబడిన అప్పులని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మరి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ తెప్పించామంటే రైతులకు ఉండబడిన అప్పులని రద్దు చేయాలి. అదేవిధంగా రైతులకి వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. మేము అందరం దానికోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కిసాన్ సభ ద్వారా మరి రాష్ట్రంలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు తక్షణం అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా మరి మేము అదే పదే చెప్తున్నాం. రాజకీయాలు ఏమైనా రైతులందరూ ఓకే అని చెప్తున్నాం. అందుకోసం రాజకీయాలన్నీ పక్కన పెట్టి రైతులందరూ కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి, వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కూడా